Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వ్యాక్సిన్లపై అదిరిపోయే పాయింట్తో మోదీకి జగన్ లేఖ. ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీకి మరోసారి లేఖ రాశారు. రాష్ట్రంలో గల ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ నిర్ణయమని వివరించారు. వ్యాక్సిన్ కొరత వల్ల ప్రస్తుతం 45 ఏళ్లకు పైబడిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నామని లేఖలో తెలిపారు. 18 నుంచి 45 ఏళ్లలోపు వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించలేకపోయామని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులకు నేరుగా వ్యాక్సిన్ ఇవ్వడం సరికాదని, ఈ చర్య తప్పుడు సంకేతాలు ఇస్తోందని సీఎం జగన్ తన లేఖలో అభిప్రాయపడ్డారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వ్యాక్సిన్ ధర నిర్ణయిస్తున్నాయని, ఒక్కో వ్యాక్సిన్ డోసును 2000 నుంచి 25000 రూపాయల వరకు విక్రయిస్తున్నాయని జగన్ తెలిపారు. వ్యాక్సిన్పై ప్రభుత్వ నియంత్రణ లేకపోతే బ్లాక్ మార్కెటింగ్ చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనితో సామాన్య ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని వివరించారు. ఒకవైపు కొరత అంటున్నారు, మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులకు ఎలా ఇస్తారు అని ప్రశ్నించారు. వ్యాక్సిన్ అనేది ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాల్సిన అంశమని సీఎం జగన్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్లన్నీ కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్దే ఉండాలని సూచించారు.